బేతాళ కథలు రహస్య నిధి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి కొలిపే ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనిని సాధించటానికి ఇంత శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే ఏదైనా రహస్య నిధిని చేజిక్కించుకోవడానికైతే మాత్రం ఇంత శ్రమపడనవసరం లేదని గ్రహించడం మంచిది ఎందుకంటే రహస్య నిధులను చేజిక్కించుకోవటం అంత సులభం కాదు పైగా గుప్తనాలు కొందరిని ఆకర్షిస్తాయి తప్ప చేతికి అందవు మరికొందరికైతే ఎటువంటి శ్రమ లేకుండానే లభిస్తాయి అందుకు ఉదాహరణగా శ్రీకరుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు కనకపురి ధాన్యపురి సప్తభూమి అనే మూడు రాజ్యాలను కలుపుతూ ఒక మహారణ్యం ఉండేది వందలాది సంవత్సరాలుగా ఆ మహారణ్యం రెండు ముఠాల బందిపోటు దొంగలకు స్థావరంగా ఉండేది ఆ దొంగలు మూడు రాజ్యాలలోని ఊళ్లపైబడి దోచుకొని అరణ్య మధ్యానికి పారిపోయేవారు కొన్నాళ్ల తర్వాత క్రమేణా దొంగల బెడద తగ్గిపోయింది నాయకులు మరణించడంతో మిగిలిన దొంగలు సహజ జీవనానికి అలవాటుపడి అక్కడా ఇక్కడ స్థిరపడిపోయారు కనకపురి రాజ్యాన్ని శ్రీకరుడనే రాజు యువకుడైనప్పటికీ ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు ప్రజాక్షేమం కోసం ఆయన చేయగలిగినదల్లా చేశాడు అయినా ఆ రాజ్యంలో ప్రవహించే సాముద్రికా నది వర్షాకాలంలో పొంగి వందలాది ఎకరాల పంటలను జలమయం చేసేది ఆ నది వరదల నుంచి పంటలను కాపాడాలంటే కొంత దూరం నది గుట్టలను బలపరచడం తప్ప మరొక మార్గం లేదు దానికి చాలా ధన ధనవ్యయమవుతుంది ప్రజాకార్యమే కాబట్టి ఉచితంగా పనిచేయమని రాజు ప్రజలను ఆజ్ఞాపించవచ్చు అయితే అది రాజుకు ఇష్టం లేదు పైగా రాజ్యంలోని పౌరులు మాత్రమే ఆ పని పూర్తి చేయడానికి చాలరు పొరుగు రాజ్యం నుంచి కూడా కొందరిని రప్పించవలసి ఉంటుంది రాజు ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఒక వార్త తెలిసింది ధాన్యపురి రాజు వేట కోసం అడవికి వెళ్ళి అక్కడ పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు రాజు మరణం కారణంగా ఆ రాజ్యం అరాచకానికి లోనైంది ఏడు రోజుల తర్వాత మరొక వార్త తెలిసింది అదేమిటంటే సప్తభూమి రాజు కూడా వేటాడడానికి అరణ్యానికి వెళ్ళి పులివాత పడి మరణించాడు రాజుకు ఆ వార్త తెలియజేసిన మంత్రి రాజా ఇది మనకొక అపూర్వ అవకాశం ప్రయత్నిస్తే ఒక్కసారిగా రెండు రాజ్యాలను మన రాజ్యంలో కలుపుకోవచ్చు ఆ రాజ్యాలలోని ధనంతో సాముద్రికా నది గట్టును బలపరచవచ్చు వెంటనే యుద్ధ సన్నాహాలు ప్రారంభిద్దాం అని మంత్రి అన్నాడు శ్రీకరుడికి కూడా ఈ సలహా నచ్చింది అయితే కనకపురిలో అందుకు కావాల్సిన సైనిక బలం లేదు సైనిక బలం పెంచడానికి కూడా ధనం కావాలి కదా ఈ సమయంలో రహస్య నిధులను గురించి తెలియజేసే దైవజ్ఞుడొకడు రాజధాని నగరానికి వచ్చాడు రాజు దైవజ్ఞుణ్ణి సంప్రదించాడు అరణ్య మధ్య ఒక గుహలో బంగారము నగలు ఉన్నాయని అయితే ఆ నిధిని చేపట్టటం చాలా అపాయకరమని దైవజ్ఞుడు చెప్పాడు రహస్య నిధులకు మానవాతీత శక్తులు కాపలా ఉంటాయని తన అధికారం వాటి ముందు చెల్లదని శ్రీకరుడు గ్రహించిన ఒంటరిగా గుర్రం మీద బయలుదేరి అరణ్యం మధ్యకు చేరాడు అక్కడొక కుటీరం కనిపించింది రాజు లోపలికి తొంగి చూశాడు ఒక ముని ధ్యానంలో ఉన్నాడు రాజు లోపలికి వెళ్ళి మునికి మౌనంగా నమస్కరిస్తూ నిలబడ్డాడు కొంతసేపటికి ముని కళ్ళు తెరిచి నాయన ఎవరు నువ్వు ఏం కావాలి అని అడిగాడు మహాత్మా నేను కనకపురి రాజు శ్రీకరుణ్ణి ఈ గుహలో నిధి ఉన్నదని తెలిసి వచ్చాను అక్కడ నిధి ఉన్న మాట నిజమేనా అని రాజు వినయంగా అడిగాడు నాయన నిజమే కొన్నాళ్ల క్రితం ఆ నిధిని కొందరు దొంగలు మునీశ్వరులైన మా గురువుకు అప్పగించారు అని ముని అన్నాడు మహాత్మా అయితే ఇప్పుడు ఆ నిధి తమ రక్షణలోనే ఉన్నదా అని రాజు అడిగాడు అది నా రక్షణలో లేదు దానిని ఒక సర్పము పులి కాపలా కాస్తున్నవి అని ముని అన్నాడు ధాన్యపురి రాజు సప్తభూమి రాజు అరణ్య అరణ్యమధ్యంలో పాముకాటుకు పులిదెబ్బకు గురి కావడం శ్రీకరుడికి జ్ఞాపకం వచ్చి ఆ విషయం మునికి చెప్పాడు అవును నాయన నిజమే ధాన్యపురి రాజు కనకపురిని జయించాలన్న కోరికతో సైన్య సమీకరణకు ధనం కావాలని ఈ గుహను సమీపించాడు పాము కాటువేసింది రాజును కోల్పోయి అల్లకల్లోలంగా ఉన్న ధాన్యపురిని కబళించడానికి సైన్య సమీకరణకు ధనం సంపాదించాలన్న కోరికతో సప్తభూమి రాజు గుహలో ప్రవేశించాడు కానీ పులివాతపడ్డాడు అయినా నీలో ఏకోసానా భయం లేకుంటే పాము పులి గాని నిన్నేమీ చేయలేవు అని ముని అన్నాడు నాకు భయమన్నది లేదు మహాత్మా అని శ్రీకరుడు మునికి నమస్కరించి గుహకేసి నడిచాడు ఆయన గుహలో అడుగుపెట్టగానే పాము బుస్సుమన్నది రాజు ఓ క్షణం అలాగే నిలబడి వెనుదిరిగి రాజధాని చేరుకున్నాడు శ్రీకరుడు మరునాడే తన దూతల ద్వారా దుఃఖంతో ఉన్న ధాన్యపురి సప్తభూమి రాజకుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశాడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వారికి తెలియజేశాడు రెండు రాజ్యాల రాణులు మంత్రులు శ్రీకరుడి ఔదార్యానికి ఆనందించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు తమ యువరాజుల పట్టాభిషేకోత్సవాలకు రమ్మని ఆహ్వానాలు పంపారు ఇలా వారం రోజులు గడిచాక శ్రీకరుడు మళ్ళీ అడవికి బయలుదేరాడు కుటీరంలోని మునికి నమస్కరించి మహాత్మా ఈరోజు నేను గుహలోని నిధిని చేజిక్కించుకోబోతున్నాను నన్ను ఆశీర్వదించండి అని వినయంగా అన్నాడు ముని సంతోషంగా ఆశీర్వదించాడు శ్రీకరుడు ధైర్యంగా గుహలో అడుగుపెట్టాడు మొదట పాము బుస్సుమన్నది ఆ తర్వాత పులి గాండ్రించింది కానీ రెండూ రాజును సమీపించాయి తప్ప ఆయనకు ఎటువంటి హాని చేయలేదు రాజు గుహలో ధాన్యపురాశిలా ఉన్న ఆభరణాల నుంచి ఒక దానిని చేతిలోకి తీసుకొని వెలుపలికి వచ్చి తన భటులను వెంటబెట్టుకొని వెళ్ళి నిధిని రాజధానికి తరలించాడు ఆనాటి నుంచి అక్కడ పులి పాము కనిపించలేదు ఆ తర్వాత కుటీరంలోని ముని అనుమతితో ఆయన గురువు సమాధిపై గుడి కట్టించాడు రాజు మిగిలిన ధనాన్ని సాముద్రికానదికి ఎత్తైన గట్టు వేయించడానికి వినియోగించాడు ఆనాటి నుంచి ఏటా వచ్చే వరదల బెడద పోయి కనకపురి రాజ్యం సుసంపన్నమైంది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధాన్యపురి రాజును కాటువేసిన సర్పం రాజును ఎందుకు వదిలిపెట్టింది పాము వదిలిపెట్టిన సప్తభూమి రాజును పులి ఎందుకు చంపింది పాము పులి రెండు కనకపురి రాజును వదిలిపెట్టటం కేవలం ఆయన అదృష్టమా లేక దీని వెనక ఏదైనా రహస్యమున్నదా పైగా గుహలోపలికి వెళ్ళడానికి మొదట భయపడిన శ్రీకరుడు ఆ తర్వాత ఎలా ధైర్యం తెచ్చుకోగలిగాడు ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు ఈ రహస్య నిధి చాలా మహిమగలది అన్న విషయం మర్చిపోకూడదు ఎందుకంటే తాము దోచుకున్న ధనాన్ని దొంగలు మునికి అప్పగించారు అది దొంగల హృదయ పరివర్తనను సూచిస్తుంది పైగా ఆ ధనం ప్రజోపయోగ కార్యాలకు ఉపయోగపడాలని మునీశ్వరుడు సంకల్పించి ఉండవచ్చు ఇక కనకపురిని శ్రీకరుడు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడని తెలిసి కూడా ధాన్యపురి రాజు నీచమైన కోరికతో స్వార్థ బుద్ధితో కనకపురిని ఆక్రమించుకోవాలని చూశాడు అందుకే అతన్ని వేసింది సప్తభూమి రాజు అంత నీచుడు కాదు కానీ ధాన్యపురి రాజు మరణించాడని తెలియగానే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలన్న స్వార్థంతో ఉబలాటపడ్డాడు అందువల్లనే పాము వదిలిన పులి అతన్ని చంపేసింది ఇక శ్రీకరుడి సంగతి ఆయన తన ప్రజల మేలు కోరి నదికి వేయాలనుకున్నాడు అదే అతని ప్రధానమైన కోరిక కానీ ఆ పిమ్మట పొరుగురాజులు మరణించడంతో మంత్రి ప్రోద్బలంతో ఆ రాజ్యాలను వసపరుచుకోవాలన్న కోరిక కలిగింది ఆయన స్వతహాగా ధర్మబుద్ధి కలవాడు కావడం వల్ల లోపల తప్పు చేస్తున్నానన్న భావం ఏర్పడి ఉంటుంది అందువల్లే ఆయన మొదట గుహలో ప్రవేశించినప్పుడు పాము బుసకొట్టడంతో కాస్త భయపడ్డాడు ముందుకు అడుగు వేయలేకపోయాడు ఆ క్షణం నుంచి ఆయన పొరుగు రాజ్యాలను ఆక్రమించాలన్న కోరిక వదులుకున్నాడు వారి పట్ల మైత్రీభావం వ్యక్తం చేశాడు ఇప్పుడు ఆయనకున్న ఒకటే కోరిక ప్రజాక్షేమం కోసం నదికి గట్టు వేయించడానికి రహస్య నిధిని ఉపయోగించుకోవాలన్నదే ఉద్దేశం ఉదాత్తమైనది కాబట్టి రెండవసారి గుహలోకి అడుగుపెట్టినప్పుడు ఆయనలో ఎటువంటి భయమూ ఏర్పడలేదు ముని సంకల్పం నెరవేరడం వల్ల పాము పులి ఎలాంటి హాని చేయలేదు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు